అనుమతులు లేని వాటర్ ప్లాంట్స్ మినరల్ పేరుతో కెమికల్ వాటర్ తాగారో, ఇంతే సంగతులు. లేనిపోని రోగాన బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే. కృష్ణా జిల్లా కంచికచర్ల, నందిగామ, వీరులపాడు, చంద్రలపాడు మండలాలలో మినరల్ వాటర్ పేరిట వినియోగదారులని దోచుకుంటున్నారు అక్రమ మినరల్ వాటర్ కేంద్రాల నిర్వాహకులు. కాలం అదునుగా ఏర్పడిన నీటి ఎద్దడి అక్రమ మినరల్ వాటర్ కేంద్రాల నిర్వాహకులకు వరంగా మారింది. 3 ట్యాంకర్లు, 6 ఆటోలు అనే విధంగా వారి వ్యాపారం సాగుతుంది. 20 లీటర్ల నీళ్లు సుమారు 20 నుండి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు వ్యాపారులు. సగటున రోజుకి 5 నుండి 10,000 రూపాయలు ఆదాయాన్ని అర్జిస్తూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా, నియమ నిబంధనలు పాటించకుండా ఒక్క బోరు వేసి 3 ట్యాంకర్లు పెట్టి దానిలో కెమికల్ వేసి మినరల్ వాటర్ అంటూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. సంబంధిత అధికారులు మామూలు తీసుకుంటూ మౌనం పాటిస్తున్నారు. కెమికల్ వాటర్ ప్రజలకు ప్రాణాంతకమని తెలిసినా అధికారులు మౌనం పాటించడం ఏంటంటూ స్థానిక ప్రజలు అంటున్నారు. అనుమతులు లేని వాటర్ ప్లాంట్స్ పై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే వచ్చిన నీరు కూడా మురికి, బాగా మురికితో నిండి డ్రైనేజ్ వాటర్ కలిసి నీరు తాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దీన్ని ఆసరా చేసుకొని కదికి చాలా అనధికారులు ఇంకా చాలా మినరల్ వాటర్ ప్లాంట్స్ వెలిసాయి. ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ వల్ల ఈ కెమికల్స్ కలిపే విధానం ఈ ప్లాంట్స్ నడిపే యజమానులు తెలియకపోవడం వల్ల ఈ వాటర్ తాగిన వారికి కిడ్నీ వ్యాధులు, మరి మోకాళ్ళ నొప్పులు, ఇంకా రకరకాలైన దానికి వాటికి సంబంధించిన రోగాలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈవోను ప్రశ్నిస్తే వీటికి ఎటువంటి అధికారికంగా మేము పర్మిషన్ ఇవ్వలేదు. కావాలంటే దానికి పన్ను మాత్రం వసూలు చేస్తున్నాం తప్ప మిగతా విషయాలు అయితే మాకైతేం తెలియదు అని సమాధానం ఇచ్చారు. అయితే గ్రామ పంచాయతీ వారు సరైన నీటి సరఫరా చేపడం వల్ల కూడా ఈ అధిక ఎక్కువగా ఈ అలవటం జరుగుతుంది. అయితే దీనివల్ల ప్రజలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వాటర్ ప్రభావం చాలా గ్రామాల్లో, ఒకటే కాదు చాలా గ్రామాల్లో కూడా తీవ్రంగా ఉంది. అయితే ఒక్క అధికారి కానీ సర్పంచ్ కానీ కనీసం ఒక మంచినీటి వాటర్ ట్యాంక్ కూడా గ్రామంలో సరఫరా చేయకపోవడం మొదటిది. రెండవది కలిచర్లలో మోడల్ కాలనీ, ఇందిరా కాలనీ, జంగాల కాలనీ, వాసుల కాసం అని 3 బోర్లు వేయించి కంకర పంటల దగ్గర డబ్బు ఖర్చు పెట్టారు. ఇంతవరకు ఎటువంటి వాటర్ సప్లై చేయలేదు వాళ్ళకి. దానివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అయితే ఈ ఖర్చు మొత్తం అయితే ఈ మొత్తం వేసవి కాలం ఖర్చు పెట్టిన వేసవి కాలంలో మంచినీటి సరఫరా పెట్టిన ఖర్చు కింద అయితే రాస్తున్నారు. కానీ వాళ్ళకైతే మాత్రం మంచినీటి సరఫరా చేయట్లేదు. అంతేకాకుండా ఈ మినరల్ వాటర్ సప్లై చేసే ప్లాంట్లపై తప్పనిసరిగా చర్య తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు.